వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణ స్వరూపుడు. ఆయన దేవీ భాగవతంలో ఒక చోట చెప్తాడు, ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు అయి వసంత శరదావేవా జననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు, శరదృతువు, ఈ రెండు ఋతువులు జననాశకరావుభౌ జనులను సామూహికంగా నశింపచేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము. సూర్యుడు భూమండలానికి దూరంగా వెడతాడు. అందుచేతనే అహములు సన్నములయ్యను, నిశలు బహుదీర్ఘంబులయ్యే అంటాడు. రాత్రులు బాగా ఎక్కువవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం రాక్షసులకు ఇష్టమైన కాలమని పిలుస్తారు. చీకటి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాక్షసుల ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. ఇంత పుణ్యప్రదమైన కాలంలో పుణ్యం చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఎవరంటే రాక్షసులే దానికి ప్రతిబంధకంగా వస్తారు. వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం, ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి, దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడివేసుకుంటారు, ఈశ్వరుడితో ముడివేసుకుని సాధిస్తారు. అందుకే ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే. అలక్ష్మి పోయి దుఃఖమునకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్త్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ఆ కాలమునందు యమధర్మరాజు గారి యొక్క కోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికే అమ్మవారి ఉపాసన చేసి అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు ఒక శ్లోకాన్ని, మంత్ర రూపంలో చెప్తారు. మంత్ర రూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను. అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు, శీతలోష్ఠ సమాయుక్త నువ్వు మట్టి పెళ్లలతో కూడుకున్న దానివై ఉన్నావు, నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంస్త్ర తగలకుండా దూరంగా తొలగతొయ్యగలదు. అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో. అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను భ్రామ్యమాణ పునఃపునః. దేని కొరకు? ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను. అందుకని హర పాపం అపామార్గ ఓ ఉత్తరేణి చెట్టు, నా పాపములను క్షమింపచేయి, నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు. కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి, దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం ఈ నాలుగు చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు.
శివాలయంలో ఉన్నవి విష్ణాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణాలయంలోనో అంబికాలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.